బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో ఒక దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష అసూయ ద్వేషములు తొలగు. కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. లోకాస్తమస్తమానం భవతి సదాయ పురుషస్య దేవుయ ఆయుష్య.